స్వాగతం. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పాత దేవాలయాలు జీవనోద్ధరణ మరియు నూతన దేవాలయాలు నిర్మించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో దాదాపు 140,000 మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మరియు నియోజకవర్గంలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కొంచెం కొంచెం అర్జునుడు చాలా బాధ చేస్తుంది. అరే, నేను వీళ్ళందరినీ చంపి నా బంధువుల్ని, మా తాతని, మా పెదనాన్నని, మా చిన్నాన్నల్ని నేను కలిసి ఆడుకునేటువంటి వాళ్ళందరినీ చంపి ఈ రాజ్యాన్ని నేను పొందన్నా, ఈ సుఖాలు నేను పొందన్నా, ఈ సంపత్తి నేను పొందాలని చెప్పేసి ఆయన అనుకుని బాధపడి, ఓ కృష్ణ, నాకు ఈ రాజ్యము వద్దు, ఈ సుఖము వద్దు. ఈ కూడా ఈ ప్రాంతానికి మారుమూల గ్రామానికి తెప్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడున్న సమస్యని నిపుణుల ద్వారా, హైదరాబాద్ లో ఉండే నిపుణుల ద్వారా కేవలం 15 నిమిషాల సమయంలోనే వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఒక మంచి కార్యక్రమము మొదలైందని మా అక్క శాంతమ్మ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో పాటు ఒక సేవ చేయడానికి అవకాశం వచ్చిందనే మాట చెప్పారు. ఆ సేవ చేయడం అనేది నీలకంఠాపురం ఫ్యామిలీ వారి వంశ పారంపర్యంగా అది కొనసాగుతుంది అనే మాట కూడా, ఇది నిజంగా కూడా బయట సమాజంలో ఏమైనా చేయాలనే వాళ్ళకు ఒక ప్రేరణ అక్క ద్వారా వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడో కూడా మా ఫ్రెండ్స్ గారు అపాయింట్మెంట్ గురించి అడిగేవాళ్ళు, సొంత అడిగేవాళ్ళు, కానీ మనం చూస్తూ ఉంటాం విజయవాడ, విశాఖపట్నం, ఒరిస్సా అంత వెళ్ళాం, కానీ రాయలసీమలో అడుగు పెట్టారు ఫస్ట్. సో ఫస్ట్ అడుగు పెట్టిన రాయదుర్గంలో అనంతపూర్ జిల్లాలో. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్కు నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను కూడా అనంతపూర్లో పెట్టిస్తాను మేము సెంటర్లో అని చెప్పేసి చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ నిరంజన్ కుమార్ గారు చివరిగా వచ్చిన సిబ్బంది అనుకోండి.